అన్న నమస్తే అన్న. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి అన్న. నా అభిప్రాయం ఒకటే ఉంది అన్న, ఏ పార్టీ వచ్చినా పర్వాలేదు కానీ ప్రజాధనం దుర్వినియోగం చేయదు. ఇప్పుడు ఇది ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర 10 సంవత్సరాలు అయింది బస్ స్టాప్ వేయమంటే వేయలేదు. అదే రోడ్డు 4 సార్లు వేసేసిండ్రు, ఇంత హైట్ చేసేసిండ్రు, రోడ్డు వేసుకుంటావు, అది ఇన్కమింగ్ ఉంది, ఇది అవుట్ గోయింగ్ ఉంది. ఇట్లా ఇప్పుడు ఈ జెండాలు కండవాలు అనుకుంటే ఆ ప్రజాధనం అంతా దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు అది 20 రూపాయలు ఒక కండవా ఉంటుంది, అది ఇప్పుడు రేపు చెత్తలో పడ్డాయి. ఇప్పుడే వచ్చేటప్పుడు చూసిన ఒక 50 దాకా ఆడ చెత్తకుండా పడి ఉన్నాయి. ఎందుకు ఆ టోపీలు ఇస్తున్నారు? ఆ టోపీ పెట్టుకొని ఒక్కరోజు ప్రచారానికి 500 అని ప్రజలను కొనుక్కొస్తున్నారు. ఇక్కడ ప్రజలు లేకుంటే ఊర్లలోకి వెళ్ళి తీసుకొస్తున్నారు. ఎందుకు? మనది ఉన్నది మన శక్తి చూపించుకొని మనం చేసుకోవాలి. మంచి పని చేస్తే వీళ్ళకి ప్రజలను కొనే అవసరమా? ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా చూసుకుంటే చాలు, ఏ పార్టీ వచ్చినా పర్వాలేదు. అంటే ఇది మీరు ప్రజలకు ఏమైనా సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు ఏం లేదు, డబ్బులకు ఆశపడకుండా మనకు ఎవరైతే పని చేస్తారో అని అనుకుంటే వాళ్ళకి చేసేయడం మంచిది. సరే, ఇప్పుడు ఉన్న పార్టీల్లో ఏ పార్టీ అయితే బాగా చేస్తుందని మీ అభిప్రాయం? ఇప్పుడు మీరు చెప్పిన మాటలు అన్నిటికీ, ఇప్పుడు మా మాటలకు అన్నిటికంటే ఇప్పుడు నేను ఏ మాట లేదు, ఈ పార్టీ రావాలి ఆ పార్టీ రావాలని అంటలేదు. ఏ పార్టీ వచ్చినా ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా ప్రజలకు సహాయపడే కార్యక్రమాలు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఫుట్పాత్ మీద పడి ఉన్నారు, అనాథులకు షెడర్స్ ఇస్తున్నాం అది ఇది అంటున్నారు. ఉస్మానియాకి తీసుకపోతే వాళ్ళని చంపేస్తామని భయపెడుతున్నారు. ఇప్పుడు 2 కేసులు నా చేతిలో ఉన్నాయి, బర్నింగ్ కేసు ఉన్నది. హాస్పిటల్ తీసుకపోతే రారా అంటే వాడు భయపడుతున్నాడు. ఏ వద్దానా, నేనే అడికెళ్ళేది, ఇంకపోయి వచ్చినా నన్ను చంపేస్తా అది ఇది అని భయపెట్టించిండ్రు అని. మొత్తం కాలిపోయి ఉన్నాడు, ఏజీ కాలనీలో ఉన్నాడు. ఏమైంది ఏమైంది? అది మాస్టర్ అంట, వంటల మాస్టరు. ఏడో ఫంక్షన్కి పోతే మొత్తం నూనె కింద పడాలంట, ఫీడ్స్ వస్తాయంట ఆయనకు. ఇప్పుడు మీరు కావాలంటే అది చూడండి, ఏజీ కాలనీ దగ్గర. థ్యాంక్ యూ అన్న. ఉన్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం అభిప్రాయం అయ్యా, మొన్న పైసలు వంచారు, పక్క వాళ్ళకి వంచారు, మాకు ముట్టలేదు పైసలు. అది చూడ, మ్యాన్యువల్ మీద డక్కన వలిగిపోయింది. ఎవరు పట్టించుకుంటాడు? ఎవడో ఎవడో పట్టించుకోడు. ఓట్లు అయితే వచ్చారు ఇప్పుడు. ఒక దిక్కు నుంచి వస్తారు, ఒక దిక్కు నుంచి పోతారు, ఒకరికొక సమాధానం చెప్పరు. నీళ్ళు వచ్చిన ఇళ్ళకు, పక్కింటి వాళ్ళకి పైసలు దొరుకుతాయి, మాకు పైసలు దొరకయా, ఏం చెప్పమంటారయ్యా? మొన్న ఈ వరద సాయం 10,000 మీకు అందేయండి. 10,000 అందలేదని చెప్తున్నాం కదా మేము, 10,000 పక్కన పక్కింటి వాళ్ళకి అంతాయి, మాకు అందాయి. ఈ 4 ఇండ్లు గుడిసెలో నీళ్ళు వచ్చినాయి చూడు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారా? ఏ పార్టీకి మాకు మంచి మేలు చేస్తారో ఆ పార్టీకి మేము వేస్తారు. ఇప్పుడు బీజేపీ కనుక మేయర్ కింద మేము మేయర్ అభ్యర్థిగా మా పార్టీ ఆ వ్యక్తిని ఎగితే కనుక మేము వరద సాయం కింద 20,000 ఇస్తామని చెప్పి వాళ్ళ జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలో పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఎవరు జీహెచ్ఎంసీ వాళ్ళు ఇస్తారా 20,000? బీజేపీ వాళ్ళు ఇస్తారా? ఇచ్చే వాళ్ళని అడ్డుకున్నారు, ఇంకా బీజేపీ వాళ్ళు 25,000 ఇస్తారు అంటే మేము ఎట్లా నమ్మాలి? ఎన్నో ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఒకరు సాయం చేస్తాను ఆట కొట్టుకుని చేసే పనులు చేస్తున్నారు. చేసే పార్టీకి చేసే కరెక్ట్గా చేస్తున్నామో ఓటేస్తామో మరి. ఇప్పుడు ఒకరికి సాయం చేసారు, ఒకరు సాయం చేయకపోయారు, ఏం కొనుక్కుంటారు, ఎట్లా ఇస్తారు ఓటు? ఇప్పుడు రాబోయే రోజుల్లో కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నువ్వు ఏ పార్టీకి ఓటేస్తే నీకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి అనుకుంటున్నావు? నేను ఆశయ గుర్తుకు ఓటేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు గవర్నమెంట్ చూస్తే టీఆర్ఎస్ ఉంది కదా, ఎవరు మంచిగా చూస్తే వాళ్ళకే వేస్తాం సార్. కావాలి మంచిగా చూసే, మా గల్లికి రానేలేరు, మాకు డబ్బులు వేయలేదు, మా గల్లి ఇక్కడనే ఉంది, మళ్ళీ వస్తాం ఆమె ఇంకోసారి అని చెప్పారు, వెళ్ళిపోయారు, ఇంతవరకు ఎవరు ఏనలేరు. కరోనాలో కానీ వరద సాయం కానీ ఏ పార్టీ ఏ ప్రభుత్వం కానీ ఎవరు అందించలేదా మీకు? మాకు ఎవరు అందించలేదు సార్, మాకు ఎవరు ఏం సాయం చేయలేదు, ఎవరు అందించలేదు. మా ఇంటి దగ్గర దానికి వచ్చారు, రేపు వస్తామమ్మా అని చెప్పారు, వెళ్ళిపోయారు, ఎవరు రాలేరు. వచ్చినప్పుడు కూడా ఏం అందించలేదు, చూడలే అసలు మాకు గల్లికి, ఇంకా ఎవరు రాలేరు, చూడలేరు, ఇంతవరకు అయిపోయిందమ్మా అని చెప్పారు, వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేరు, చూడలేరు, వెళ్ళారు. ఇప్పుడు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నావు రాబోయే ఎలక్షన్స్లో? మాకు ఎవరు మంచిగా సాయం చేస్తే వాళ్ళకి వేస్తాం. ఇప్పుడు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? అంటే ఆడుకోయినాక చెప్తాం, లోపలికి పోయినాక పువ్వుకు. పువ్వుగుత్తుగా? ఎందుకు పువ్వుగుత్తుగా వేద్దాం అనుకుంటున్నావు? ఏదో అందరు లెక్క నేను అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఓటు వేద్దాం అనుకుంటున్నావు, అదే సంక్షేమం గురించి వేద్దాం అనుకుంటున్నావు? ఓటు వేస్తాం. ఓటు ఏ పార్టీకి? ఏదనుకో, దాని లోపలికి పోయినాక మాకు తెలిసిన దానికి వేస్తాం. వరద సాయం ఏమైనా అందిందా నీకు? 10,000 అందింది. ఎవరు పంపించారు? మోడే. కేసీఆర్? కేసీఆర్. కేసీఆర్ది ఏంది? కారు గుర్తు సార్, కారు గుర్తుకేస్తాం పో.
నేను చెప్తే ఓటేస్తావని అభిప్రాయం వెళ్ళలేదు. అండ్లకు పోయినాక చేస్తామంటాం, కారు గుర్తుకేస్తాం. కార్పొరేట్ ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ లో మీరు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? దేనికని ఏం చెప్పలేము కదా, ఇప్పుడు చెప్తే గొడవలు అవుతాయి. అంటే మీ అభిప్రాయం చెప్పండి, ఏ పార్టీ అయితే బాగుంటుంది మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం ఏమన్నా సార్, ఇప్పుడు ఎవరికి వేసినా కానీ మాకేం చేసేటట్టున్నారు. ఎవరికి ఇవ్వాల్సిందే ఏక తప్పదు, ఎందుకంటే జనాభా లెక్కలో ఉన్నాం మనం కాబట్టి. మా ఎవరికి వేసినా ఎవరు వచ్చినా మన బతుకులు అయితే ఇదే రోడ్డు మీద బతుకే, ఇంకా ఏం చేసేది వాళ్ళు ఏం చేయరు. ఇవాళ కనబడతారు, మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఎక్కడ ఉంటారో కూడా తెలియదు, అది పరిస్థితి. మనం చేసుకొని తినకైతే తప్పదు, ఎవరికి ఎవరికి ఇవ్వాల్సిందే అది మాత్రం గ్యారంటీ తప్పదు. ఈ చూడాలి ఇక మూమెంట్, అప్పటి మూమెంట్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి. ఈ 6 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బయట కొంతవరకు రైతులకు కరెంట్ అని అదని బాగానే ఉంది, అదైతే ఇకపోతే సిటీలో అంతా ఏం కనబడదని. సిటీలో ఎవరున్నా అంతా ఎవరు చేసినా కానీ ఏది కనబడదు, చేసినా ఏదో ఒక మూలకి అయిపోతుంది, అది కనబడదు. దానికి ఇంత బడ్జెట్ ఇంత బడ్జెట్ అంటారు, అది ఎక్కడ పోతుంది ఎవరు తింటారో కూడా తెలియదు మనకు. సరే ఇప్పుడు మేయర్ పీఠం ఏ పార్టీ తీసుకుంటే హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందని మీరు అనుకుంటున్నారు? అంత లోతుగా డీప్ ఆలోచన లేదు సార్ మాకు, ఏ పార్టీ అనేది ఆలోచన లేదు. అంత డీప్లో మేము ఆలోచన చేయలేము. ఓటైతే ఖచ్చితంగా వేస్తారు కదా? కంపల్సరీ, ఖచ్చితంగా ఓటేయకపోతే ఎట్లా సార్, వేయాలి కదా. 5 సంవత్సరాల నుంచి ఓటేస్తూనే ఉన్నాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కార్పొరేట్ ఎలక్షన్స్లో మీరు ఏ అభ్యర్థి అయితే మీకు అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమ పథకాలు అయితే అందుతాయని చెప్పి అనుకుంటున్నారు? అంటే మాది యాక్చువల్గా మాది ఆంధ్ర అండి, మేము ఇక్కడికి వచ్చి అప్పుడే 5 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతానికి జరిగే పరిణామాలను చూస్తుంటే జనం అనేది నాకు పూర్తిగా నాడి తెలియదు, జనాల నాడి ఎలా ఉన్నదనేది నాకు పూర్తిగా తెలియదు. అంటే మేము కొత్త కదా ఇక్కడ, వీళ్ళ నాడి ఎలా ఉన్నదని మనకు తెలియదు. దాన్ని బట్టి నేనేం చెప్పగలను చెప్పండి. ఇక్కడ ఇక్కడ 100 మంది ఏమంటున్నారంటే టీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు, కొంతమంది మొన్న ఎలక్షన్ చూస్తుంటే బీజేపీ అది తర్వాత కొంతమంది అది అంటున్నారు, టీడీపీ అంటున్నారు, అనేది ఎలాగైనా పూర్తిగా నిర్ణయించలేకపోతున్నామండి. ఇదివరకు ఎలక్షన్లు అంటే పలానా పార్టీ వస్తుందని ఖచ్చితంగా చెప్పగలం, ఇప్పుడు పార్టీలో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారండి. ఎవరు కూడా సామాన్యుడు కూడా చెప్పలేకపోతున్నాడు, వాళ్ళ అభ్యర్థి నిలబడ్డ అభ్యర్థి కూడా చెప్పలేకపోతున్నాడు. మనం ఖచ్చితంగా గెలుస్తామని కూడా వాళ్ళే వాళ్ళకే సరైన క్వాలిఫికేషన్ జరగట్లేదండి. ఇప్పుడు ఏ పార్టీ అయితే మీకు అభివృద్ధి జరుగుతుంది, ఏ పార్టీ అయితే మీకు సంక్షేమ పథకాలు అమ్ముతాయి అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిచినా కూడా మాకు ఏం చేయలేదండి, మేము ఇలాగే ఉంటుంది. వరదలు వచ్చాయి కదా, వరదల్లో మన కేసీఆర్ ప్రభుత్వం మనిషికి 10,000 అందించింది కదా, వరదల్లో ఇబ్బంది పడిన వాళ్ళకి మీకు అందేవా? అది ఇచ్చేవారికి ఇచ్చేది, మాకు మా వారికి రాలేదు, అలాంటి వాళ్ళకి రాలే, ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఏ పార్టీ వస్తే మీకు ఆ పథకాలు అందుతాయి అనుకుంటున్నారు? కేసీఆర్ గారు గవర్నమెంటా, లేకపోతే బీజేపీయా, లేకపోతే టీఆర్ఎస్ఆ, అదే మన కాంగ్రెసా? అది నేను చెప్పలేనండి, ఏది గెలుస్తే మాకు తెలియదు, దాని గురించి ఏం చెప్పలేను. ఏది కలిసిన ఒకటే, మాకైతే మా పని మాకు తప్పదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే జనాలకి మంచి జరుగుతుంది, సంక్షేమ పథకాలు అందుతాయి, అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? చూడండి, ఏ పార్టీ అభివృద్ధిలో వచ్చినా ఏది వచ్చినా పబ్లిక్కి మంచి చేసేటోడు మాకు కావాల్సింది, అది మా ఒపీనియన్. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఎవరు చెప్పలేము, మాకు కావాల్సింది పబ్లిక్కి మంచి జరగడం, అభివృద్ధి అవ్వడం, అది మా ఒపీనియన్. మా తరఫు నుంచి, మా యూత్ తరఫు నుంచి నేను కోరుకుంటుంది అదే. ఏ పార్టీ వస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని మీ అనుకుంటున్నారు? అది మేము చెప్పలేం బ్రదర్, అది మేము చెప్పలేం. ఈ పార్టీ వస్తే, ఏ పార్టీ వస్తుందో, బీజేపీ వస్తుందో, కాంగ్రెస్ వస్తుందో, టీడీపీ వస్తుందో, తెలంగాణ వస్తుందో, ఎవరు ఏది వచ్చినా పబ్లిక్ గురించి కష్టపడండి, పబ్లిక్ మీతో ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే మాకు కావాల్సింది అభివృద్ధి, దట్స్ ఇట్. టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మేనిఫెస్టోలు చూశారు, ఆ మేనిఫెస్టోల మీద పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? చూసే ఉంటారు 3 మేనిఫెస్టోలు కూడా, వరద సాయం గురించి కానీ, లేకపోతే మన బండి సంజయ్ గారు రిలీజ్ చేసినటువంటి చరణాలు కానీ, లేకపోతే ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఈ పవర్ కానీ సెలూన్ షాపులకి పవర్ కట్ ఇలాంటివి చూసుకుంటూ ఉంటారు, మీ అభిప్రాయం? నా అభిప్రాయం చెప్తున్నాను బ్రదర్, తెలంగాణ వచ్చింది, కొన్ని అభివృద్ధులు చేశాయి, కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న మున్సిపల్ ఎలక్షన్లో కొంతమంది చేంజ్ అవుతే పబ్లిక్ ఏమైనా న్యాయం కావాల్సింది కోరుతారు, అంతే, అది కావాల్సింది బ్రదర్. పబ్లిక్ మంచి కోసం ఎవరు ఏ లీడర్ ఉన్నా పబ్లిక్ కోసం ఉండాలి, పబ్లిక్ కోసం ఉండాలి, అంతే.
ఈ ఎలక్షన్ లో హైదరాబాద్ సంబంధించి యువతకు మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? యువతకు మెసేజ్ ఏమిస్తున్నా అంటే, ఎవరు నుంచున్నారో మున్సిపల్ ఎలక్షన్ లో గుర్తించుకోండి, చూసి ఓటేయండి, మీకు ఎవరు హెల్ప్ఫుల్ ఉంటారో వాళ్ళకు ఓటేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అన్నా.